అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. విటమిన్స్, యాంటీఆక్సిడెంట్స్, పొటాషియం ఎక్కువగా ఉండే కసిమామిడికాయ. ఈ కసిమామిడికాయ అంటే మనకు ఎంతో ఇష్టమైన మామిడికాయ. ఈ మామిడికిలో పళ్ళు వేరే, కాయలు వేరే ఉంటాయి. కాయ పండు కాకుండా కాయ తింటేనే ఎక్కువ రుచినిచ్చేది ఈ కసిమామిడికాయ. చూస్తేనే నోరూరించే కసిమామిడికాయ ఎవరికి ఇష్టం లేదు, మీరే చెప్పండి. ఈ కసిమామిడికాయను మన తెలుగు రాష్ట్రాల్లో కసిమామిడికాయని, వేరే రాష్ట్రాల్లో బెంగళూరు మామిడికాయ అని అంటూ ఉంటారు. ఈ మామిడికాయలో న్యూట్రియెంట్స్ చూస్తే అబ్బో అంటారు. ఈ మామిడికాయ తింటే ఎక్కువగా విటమిన్స్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల చిన్నపిల్లలకు కసిమామిడికాయ రోజు ఒకటిగా ఇస్తే వాళ్ళ పొట్టలో డిజెక్టివ్ ఎంజైమ్స్ పెరగడానికి, పొట్టలో ఉండే ఫంక్షన్స్ బాగా జరగడానికి ఈ కసిమామిడికాయ ఎంతో మిరాకుల్గా పనిచేస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకు, ఎవరికైతే ఆకలి కాదు అని ఉంటారో, ఎక్కువగా భోంచేకున్నట్టు ఉంటారో, అలాంటి పిల్లలకు తినిపిస్తే పొట్టలో డిజెక్టివ్ ఎంజైమ్స్ పెరగడమే కాకుండా వాళ్ళ పొట్టలో ఏమైనా వామ్స్ ఉంటే వాటిని తగ్గించడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి పచ్చి మామిడికాయ ఎక్కువగా పిల్లలకు తినిపిస్తే వాళ్ళ ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా రోగ నిరోధక శక్తి పెంచగల యాంటీఆక్సిడెంట్లు కూడా ఇందులో ఉండడం మరొక విశేషం. ఫ్రెండ్స్, పొటాషియం, విటమిన్స్, యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండే మామిడికాయలో, రోగ నిరోధక శక్తి పెంచే మామిడికాయలో, ముఖ్యంగా చిన్నపిల్లలకు పొట్టలో ఫంక్షన్స్కి, పిల్లల యొక్క ఎదుగుదలకు, పొట్టలో ఉండే ఈ వామ్స్ తగ్గించడానికి క్లాసిక్ యాసిడ్ బ్యాసిల్లస్ గుడ్ బ్యాక్టీరియా పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి వేసవి కాలంలో ఎక్కువగా రోజు ఒకటిగా పచ్చిమామిడికాయను ఇంట్లో ఉండే పిల్లలకు తినిపిస్తే వాళ్లకు ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. ముఖ్యంగా పొట్టలో ఉండే ఫంక్షన్స్ అన్నీ చాలా బాగా పనిచేస్తాయన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.